అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా రెండవ రోజు మొత్తం 25 వార్డులకు గాను 21 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే ఇందులో స్వతంత్ర అభ్యర్థులు అధిక సంఖ్యలో నామినేషన్ వేయడంతో మున్సిపల్ చైర్పర్సన్ ఆశావాహులకు తలనొప్పిగా మారింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు ఇంకా ఒకరోజే గడువు ఉండటంతో ఇంకా అధిక సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేసే అవకాశం ఉండటంతో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మొత్తంగా వైసీపీ 6, టీడీపీ 4 స్వతంత్ర అభ్యర్థులు 11 మందితో కలిపి 21 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం మేరకే నామినేషన్లు దాఖలు చేశామని, మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని తెలిపారు. అయితే ఇందులో స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన వారు మాత్రం ఒక్కసారి నమ్మి ఓటేస్తే వార్డు సమస్యలను తీర్చి చూపుతామని ఛాలెంజ్ గా చెప్తున్నారు. ఇంతగా పోటీ పడుతున్న మున్సిపల్ ఎన్నికల్లో పలు పార్టీల అభ్యర్థుల విజయాలను సాధిస్తారో లేక స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధిస్తారో వేచి చూడాల్సి ఉంది. నా పేరు చంద్రిక. నేను 23వ బ్లాక్కి పోటీ చేస్తున్నాను. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. పొద్దున ఇప్పుడు ప్రజల సమస్యలు ఉద్దేశించి నేను ఇండిపెండెంట్గానే పోటీ చేస్తున్నాను. నన్ను గెలిపిస్తే నేను రేపు పొద్దున ఏమన్నా కానీ ఈ సమస్యలు ఏమైనా సరే పరిష్కరించగలనని అనుకుంటున్నాను. నా తరఫున నేను పోటీ చేయడానికి ఇండిపెండెంట్గానే చేస్తున్నాను. ప్రజల సమస్యలు తీర్చు